ఏకాదశి అనురాధ నక్షత్రం మరి తొలి ఏకాదశి అండి సంపత్ ప్రాప్తి కలుగుతుందండి ఎవరైతే తొలి ఏకాదశి రోజు విష్ణు నామస్మరణ చేస్తారో మరి తొలి ఏకాదశి చాలా అద్భుతమైన తిది విష్ణువు యోగ నిద్రకు శయనించు రోజు అన్నమాట అంటే యోగ నిద్రకు శయనించు రోజు ఇది చాలా అద్భుతమైన తిది మరి తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన క్షేత్రం ఉందండి గుంటూరు జిల్లాలో చిలకలూరుపేటలో బొప్పూడి గ్రామంలో మరి ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది తొలి ఏకాదశి రోజు తిరునాళ జరుగుతుందండి ఇక్కడ చాలా చక్కటి దేవాలయం వీలైతే బొప్పూడి చిలకలూరుపేట మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా సరే విష్ణుమూర్తి ఆలయం నరసింహస్వామి ఆలయం కానీ రామాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కృష్ణాలయం కానీ ఏదైనా సరే దగ్గరలో విష్ణు ఆలయం దర్శించడం అనేది చాలా ప్రాముఖ్యతమైన విషయం మరి ఈరోజు ఏకాదశి రోజు ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు ఉపవాసం చేస్తూ గడుపుతారు ముఖ్యంగా విష్ణు నామస్మరణ చెయ్యాలి చాలామందికి విష్ణు సహస్రనామం వచ్చు విష్ణువు యొక్క 1000 నామాలు మరి విష్ణు సహస్రనామం చదవండి చాలా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది అంతేకాకుండా మాకు విష్ణు సహస్రనామం రాదు అంటారా కనీసం వింటానికి ప్రయత్నం చేయండి మాకు అంత సమయం లేదంటారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని ఈ శ్లోకానైనా చదవటానికి ప్రయత్నం చేయండి చాలా చక్కటి ఫలితం కనిపిస్తుంది విష్ణు నామస్మరణ వల్ల సంపత్ ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి తొలి ఏకాదశి అద్భుతమైన తిథి అండి మరి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తిథి అలంకార ప్రియో విష్ణు అన్నారు కాబట్టి ఈరోజు విష్ణు దేవాలయాలని చాలా చక్కటి అలంకరణతో కళకళలాడుతూ ఉంటాయి అటువంటి రోజున మరి విష్ణాలయం దర్శించడం అనేది మన పూర్వజన్మలో భాగ్యంగా భావించవచ్చు అందున మంగళవారం వచ్చింది ఈరోజు చాలా చక్కటి రోజు విష్ణుమూర్తిని యొక్క పాదాలు ఆశ్రయించండి విష్ణు నామస్మరణతోటి ఈరోజు అంతా గడపడానికి ప్రయత్నం చేయండి విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే గనక మనం చాలా కళకళలాడుతూ జీవిస్తాము ఆ మన జీవితంలో కళ కావాలి అంటే గనక మంచి యశస్సు మంచి ముఖంలో మంచి వర్చస్సు కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలి అటు విష్ణుమూర్తి యొక్క పాదాలు ఆశ్రయించండి తొలి ఏకాదశి రోజు అద్భుతమైన తిథి స్వామివారిని దర్శించడం మరి స్మరించటం వల్ల ఈరోజు మన పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు మరి రేపటి రోజున ద్వాదశి తిథి గురించి మీకు ఒక చక్కటి రెమెడీతో మీ ముందుకు వస్తాం మరి